శ్రీకాంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంపై ఈరోజు ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్కి వచ్చాను. ప్రస్తుతం అంతా పాటు కరెక్ట్ కలియను కరెక్ట్ కలియను గారు, అసలు ఎందుకు ప్రాంక్ వీడియోలు చేసినటువంటి శ్రీకాంత్ రెడ్డిని మీరు టార్గెట్ చేశారని అతను మాట్లాడుతున్నారు? ఒక శ్రీకాంత్ రెడ్డికి కనిపించిన విధంగా ఇప్పుడు వాడే ఎక్కువ చేస్తున్నాడు కాబట్టి శ్రీకాంత్ రెడ్డిని కాదు అందరినీ టార్గెట్ చేస్తున్నా. నేను ఇంతకుముందు కూడా చెప్పా, వీటి మీద పోరాటం చేస్తా. యూట్యూబ్లో థంబ్నైల్స్ పిచ్చి పిచ్చిగా పెట్టిన వాళ్ళ మీదని ఇది స్టార్ట్ అయింది. దాంతోపాటుగా శ్రీకాంత్ రెడ్డితో పాటుగా కొంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా. నిన్న శ్రీకాంత్ రెడ్డి గురించి బాధితురాలు ఒక అమ్మాయి నన్ను అడిగింది కాబట్టి నిన్న అమ్మాయితో పాటు వెళ్ళి తీద్దామని అడగడానికి వెళ్ళాం. వాడు రివర్స్ అయ్యాడు. వాడిని కొట్టడానికి మేము వెళ్ళలేదు ముందు. ఫస్ట్ మేము మాట్లాడి కొట్టడానికి వెళ్తే ఇంత తక్కువ మంది తెలియదు, నేను పెద్ద బెటర్లేని తెలియదని నేను అనుకోలేదు. అనుకోకుండా జరిగిన విషయం అది. బట్ ఆ అమ్మాయి వీడియోలు తీసేస్తావా అని అడుగుదామంటే వాడు రివర్స్లో మాట్లాడి ఒక అసభ్య పదజాలంతో, అంటే మాట్లాడడానికి చెప్పడానికి నోరు రాని విధంగా ఆడు మాట్లాడాడు. అలాంటి మాటలని తట్టుకోలేక వాడిని నేను రెండు కొట్టడం, ఆ తర్వాత వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి మా మీద సైకోలాగా బిహేవ్ చేసి, నేను సైకోని అంటే ఏముండదు కదా అంటే కొట్టేద్దామని చూసి నా మీద ఆడ మగ తేడా ఉండదు అప్పటికి కొట్టేద్దామని బయటకు వచ్చాడు. సో ఇది జరిగింది. నాకు గట్టిగానే దెబ్బలు, నేను పడిపోయాను మా పాపతో పాటుగా కొంచెం జరిగాయి. సో ఆ తర్వాత నేను వాడి బట్టలు చిరిగేటట్టు రోడ్డు ఉరికించి కొట్టాం. నేను ఓపెన్గా ఒప్పుకుంటా, వాడు నన్ను కొట్టాడంటే నేను ఒప్పుకుంటానండి. నాడు నన్ను కొట్టాడు, నేను కొట్టానా ప్రపంచం చూసింది. రెండు వైపులా వాగ్వాదంలో ఎటైనా దెబ్బలు తోలుతాయి, కానీ ఆడదాని చేతిలో తిన్నాడు చూసారా, ఆడు చచ్చిపోవచ్చు ఇంకా క్షణం. నేను వాడు నన్ను కొట్టడం అనేది ఆడేదో అంత హైట్ ఉండి కొట్టడం కాదు. నేను కరాటే నేర్చుకున్నాను, వాడిని ఎక్కడ తనాలి అక్కడ తన్నాను. వాడు చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. కాకపోతే వాడు లేని పోను మాట్లాడుతున్నాను. వాడిని వదిలేదు లేదండి, వాడు పరమ చీడ పురుగు సమాజానికి. ఆ చీడ పురుగు లాంటి వాడిని ఏరాలి. ఫస్ట్ శ్రీకాంత్ రెడ్డితో మొదలైంది, ఇంకా బోల్డ్ చీడ పురుగులు ఉన్నాయి. ఆ చీడ పురుగులన్నిటికీ కూడా గట్టిగానే ఇస్తాం. అంటే తాను కేవలం ప్రాంక్ వీడియోలు మాత్రమే చేస్తున్నాను, తను ఎవరిని కూడా హింసించడం లేదు అన్న, కానీ మీరేమో బిగ్ బాస్ షో లాంటి వాటిని తీసుకెళ్తానని అమ్మాయిలు వాడుకున్నారని ఆరోపిస్తున్నాను, నిజమేనా? అమ్మాయిలు వాడుకోవడమే పని అండి. అడుగు కొంతమందితో సహజీవనం చేస్తున్నాడు, కొంతమందిని వాడుకున్నాడు, కొంతమందిని వేరే వాళ్ళ దగ్గర పంపిస్తున్నాడు. ఇదే నాకున్న ఇన్ఫర్మేషన్. మీరు ఎంక్వైరీ పెట్టండి వాడి మీద, మీకు అన్నీ దొరుకుతాయి. కన్ఫామ్గా వాడు బిగ్ బాస్ షోలో పంపిస్తా, టీవీలో యాక్ట్ చేపిస్తా, యూట్యూబ్లో ఫేమస్ అయిపోతావు, టిక్టాక్లో ఫేమస్ అవుతావు, అది ఇన్స్టాలో ఫేమస్ అవుతా అని చెప్పి వాళ్ళందరినీ వాడుకుంటున్నాడు. వాడు చేస్తున్న పని అది. వాడు బ్రోకర్ అండి, ఓపెన్గా బ్రోకర్. ఆడు పెద్ద పెద్ద వాళ్ళకి అందరూ బ్రోకరేజ్ చేస్తుంటాడు. క్లియర్? చాలా పెద్దవాళ్ళకి, ఇంక అందరికీ ఒకరికంటి ఎవరికైనా చేయొచ్చాడు బ్రోకరేజ్. పెద్ద పెద్ద వాళ్ళకి ఎవరికైనా చేయొచ్చాడు. ఎమ్మెల్యేలు అవ్వచ్చు, ఎంపీలు అవ్వచ్చు, లేకపోతే మినిస్టర్స్ అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు, ఎవరో నాకు పేర్లు తెలియవా, ఎవరైనా అవ్వచ్చు. అది ఏ రాష్ట్రంలో అవ్వచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. వాడు ఏంటంటే, వాడి పని ఏంటంటే అమ్మాయిలు బాగున్న వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళు పట్టడం, తర్వాత వాడు వాడుకొని వాడు డబ్బులు సంపాదించుకోవడం వాడి పని. వాడు అమ్మాయిలకు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ తోల మీద సంపాదిస్తున్నాడు. ఇంతే జరిగింది. అంటే నిన్న ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్లో మీతో పాటు అతను కూడా కంప్లైంట్ ఇచ్చేశాడు. అతను పెద్ద పెద్ద వాళ్ళతో మాట్లాడిచ్చాడట, నిజమేనా? ఇస్తాడండి. వాడు చెప్పాడండి ఆ ఫోన్లో ఎవరో మిమిక్రీ ఆర్టిస్ట్ ఉండొచ్చు, ఎవరికి తెలుసు? మేము విన్నామా మిమిక్రీ ఆర్టిస్ట్ ఏమండి, నేను కేసీఆర్ గారి మేనేజర్నండి. కేసీఆర్ గారి మేనేజర్ ఏంటండి, నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు ఇలాంటి లింగిగాలకు అందరికీ సపోర్ట్ చేయడానికి ఉన్నాడు ఆయన? కేసీఆర్ గారు ఇలాంటి అందరికీ సపోర్ట్ చేయడానికి ఉన్నాడు ఆయన? కేసీఆర్ గారు వీడెవడండి అసలు అట్లా పెట్టడం, అక్కడ మాట్లాడించడానికి? వీడు పరమ వేధవా? వీడికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఏమవుతారండి తర్వాత? అంటే ఏంటి అసలు, ఏమనాలని పేరు పెట్టి పిలొచ్చా మనం? తర్వాత వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరి పేర్లో చెప్తున్నాడు? ఆడు బొంద, వాడు బోషాన్, అంత సీన్ లేదు అడికి. అంటే కరాటే కళ్యాణ్ రాజకీయంగా దీన్ని ఇష్యూ చేయడానికి తలుచుకుంది తప్ప నిజంగా తను ఎటువంటి తప్పు చేయలేదని అంటున్నాడు. దీనిపై మీరేమంటారు? మీరేమంటారండి, మీరు తప్పు చేశాడు లేదా? మీరు చెప్పండి సార్. మీరు క్వశ్చన్ చేశారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. ఆడు తప్పు చేశాడు లేదా మీరు చెప్పరా? చేశాడు కదా. మరి నేను రాజకీయం చేశాను, ఇది రాజకీయం అంటారా? మీరైతే మీ మనసులో ఇప్పుడు పొంగిపోతున్నారు లేదా? తన్నినందుకు పొంగిపోతున్నారు. మీరు టీవీ పరంగా కాబట్టి అలా మాట్లాడుతున్నారు. మామూలుగా అయితే అందరి మనసుల్లో డ్యాన్సింగ్ అవుతుంది, మంచి పని అయిందని నా కొడుకని అందరూ నాకు ఫోన్లు చేస్తున్నారు. సో ఎవరో ఒకరు చేయాలి ఆ పని, నేను పూనుకున్నా. ఆడు వెదవన్నారు వెదవా, నేను రాజకీయం చేస్తే నేను ఒక్కరికి ఫోన్ చేశానా, వాడు చేశాడా, నేను చేశానా కనుక్కోండి. సీసీటీవీ ఫుటేజ్ ఆధారం. నేను ఆధారాలతో మాట్లాడుతున్నాను ప్రతిదీ. సీసీటీవీలో ఇక్కడ పోలీస్ స్టేషన్ నన్ను బెదిరించండి, నేను చంపుతాను. నేను బయట తిరగనేవని అన్నాడు, కడప అన్నాడు, పులివెందులు అన్నాడు, నేను రెడ్డి అన్నాడు, రమ్మనండి. అంటే మీ బెదిరింపులకు భయపడే అతను పోలీసులు కూడా సెక్యూరిటీ పంపిస్తానన్నారంట? సరే చేయమనండి. మీరు చూడండి, మరి మీరు చూస్తారు కదా మీరు సెక్యూరిటీ ఎలా వెళ్తాడు చూడండి. ఇప్పుడు మీ తర్వాత మీరు అతను కెమెరా రెడీ పెట్టుకోండి. మీరు రెడీ పెట్టుకోండి. అతనికి ఎంతమంది సెక్యూరిటీ ఇస్తారో, ఎంతమంది పోలీసులు సపోర్ట్ చేస్తున్నారో అప్పుడు మనం పోలీసులను ఏ విధంగా అడగాలి. ఎందుకంటే మరి నాకు అప్పుడు నాకు కొత్త డౌట్లు వస్తే ఆ డౌట్లు అలా అడుగుతాను డైరెక్ట్. సెక్యూరిటీ ఎలా ఇస్తారు చూద్దాం, ఎలా ఇస్తారో, మరి ఎక్కడి నుంచి ఇస్తారు నాకైతే తెలియదు. వీడు అంబక్కగాడండి, వీడు అనకూడదు కానీ అటు ఇటు కాలంలో గాజులు ఇవ్వండి సార్, కొంచెం వేసుకుంటాడు ఆడు వేస్ట్ గాడు. ఇప్పుడే ఒక యూట్యూబ్లో అతను ఛానల్లో ఒక లైవ్ కూడా పెట్టాడు, తనకు కరాటే కళ్యాణి నుంచి ప్రాణహాని ఉందండి. ప్రాణహాని కరాటే కళ్యాణి వల్ల ఉందా? వాడిని సరే కదా, నేను నా వల్ల ప్రాణహాని ఉందన్నాడు కదా. ఎస్, వాడి వల్ల నాకు ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ సాక్షిగా చెప్తాను. నేను పోలీస్ స్టేషన్లోనే ఉంది లైవ్ అది వీడియో.
सो एवरकेवरकेदा वाले चूसर पुलिस चूंर अवी अवी लाइव वीडियो नैन चंपता अरकता वाड़ना नूरकोन का नैन उप तिंना ने चता पुराट आड़पील पुट नैन मगाड़ी नैन एवड़ना को नैन को आड़ना को ऊरकटा मम्मी अखनपा लेन रेडी ना पिल ने पाड़े सामजन पाड़पोटे चूडा नैन रेडी लेन नैन आड़पिगा ना तमड़ो ना चलो इंकोसारा यूट्यूब चूसी इलांट वीडियो चूसी एदना दरकटे ने बाधपड़ा मुदे वाले कटड़े चयन चुस्त वीड वाल सामजन पड़पत वीडियो दाला मंचदान समर्थिस्टी वीडियो चूपारा सामजा के मेसेज इतना चपंडी और मेसेज इतना मेसेज उदा मेसेज एना ना 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 उन्ईना उ फेसबुक चूँ ना पोस्टल चूस इपू दिन बेरी चुस्को एवर वाल प्राणहा स्वीकृस्ताड़ो दाखिल रेटी ना वेम चेयलो चयन नेगलो नोलीस प्रभुत् चट उ तरवा हिंदू संघाल ईक्यता तरवा इंक सद तीदुन स्कूल टीचर्स उ పిల్లలు ఉన్నారు అందరూ కలిసి వాడికి నేను చెప్పను ఇంకా మీదట వాళ్ళు చెప్తారు బుద్ధి అంతే నేను పోరాడవే తాపను పక్క వాడు ఛానల్ ముయ్యాలన్నాడు వాడు ఇదే వీడియోస్ చేసేటప్పుడు ఛానల్ ముయ్యాలాడు ఆడి ఈసారి చేస్తే ఏం జరుగుతుందో వాడు తెలుసొస్తది సామాజిక వేత్తగా మీరు ఎవరైనా మహిళలు గానియండి లేదంటే మన కరోనా టైంలో గాని ఎవరు కష్టాలు ఉన్నా సరే కరాట కళ్యాణం ఉందంటారు సో ఈ ఒక్కడతోనే మీరు ప్రారంభిస్తారా లేదా ఇలా ఫ్రాంక్ వీడియో చేసే వాళ్ళందరికీ కూడా మీరు వార్నింగ్ ఇస్తారా ప్రతి ఒక్కరికి అండి నేను సమాజ శ్రేయస్సు కోరి చేసిన తప్పని తప్ప నా పర్సనల్ ఇందులో ఏమీ లేదు వాడు ఎవడో వాడే చెప్పాడు ఆవిడెవరో నాకు తెలియదండి ఆవిడ సినిమాలో చూశాను వాళ్ళంటప్పుడు నేను ఎప్పుడు అని అడిగాను మరి వాడు అక్కడే వాడు వీడిపోయాడు వాడు అబద్ధం చెప్తున్నాడు అక్కడే తెలిసిపోతుంది సో వాడు నాకు తెలియదు నేను వాడికి తెలియదు ఇంతవరకు మేమిద్దరం పరిచయం ముఖ పరిచయం కూడా నిన్న తప్ప నిన్న రాత్రి తప్ప మాకు ముఖ పరిచయాలు కూడా లేవు ఎప్పుడు కాల్ మాట్లాడింది కూడా లేదు సో వీడికి నెంబర్ కూడా నా దగ్గర లేదు ఏం తెలియదు సో వీడు వీడితోనే కాకుండా ప్రపంచంలో ఇలాంటి ఫ్రాంకులు చేసి ఎవరికైనా సరే వీడు ఒక ఉదాహరణగా కావాలి దీన్ని గట్టిగా శిక్ష పడితే రెండోసారి ఇంకోటికి దవ్వకుండా ఉంటుంది అది నేను చేయాలనుకుంటాను అమ్మాయిలకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తా ఏ అమ్మాయి అన్యాయం పడకూడదు వీడు అమ్మాయిల బొడ్డులో వేలు పెట్టి తిప్పుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నేనేమి మామూలుగా ఊరుకోను హైందవ స్త్రీని హైందవ ధర్మంలో ఇలాంటి చెత్త వెదలకు తావులేదు బొట్టు కట్టు బొట్టు పెట్టుకొని మేము మాట్లాడి కుంకుమ పెట్టుకొనిరా అని చెప్పి మేము మాట్లాడే మేము ఈ ఎదవ బొట్టులు తీయించేసి ఏం శ్మశానంలాగా అసలు దానిలోని ఏమి బొట్టు లేకుండా తిప్పి వెదవలు పిచ్చి పిచ్చిగా తిప్పుతూ ఉంటే ఆ పిచ్చి డ్రెస్సులు వేసి సగం డ్రెస్సు కనిపించేటట్టు వేస్తుంటే చూస్తూ ఊరుకుంటామని మాత్రం అనుకోవద్దని చెప్పండి వాడిని వాడు ఏం చేస్తాడు చేయమనండి మేమేం చేస్తామో భగవంతుడు ఉన్నాడు మేము లీగల్గా అయితే ఫైట్ చేస్తాం లీగల్ తాటిపోయాడు అనుకోండి అప్పుడు చూద్దాం ఒక సామాజిక కార్యకర్తగా ఒక సినీ నటిగా అలాగే ఒక బీజేపీ నాయకురాలుగా మీ దగ్గర 100,000 రూపాయలు లేవు ఆయన 100,000 రూపాయలు అడిగారంట సాక్ష్యమా మీరు ఆరోపణ అన్నప్పుడు మరి మీరు కన్ఫర్మేషన్ ఎలా ఇస్తున్నారు కాదు మీరు సాక్ష్యం తీసుకురండి అప్పుడు మాట్లాడదాం మీరు ఆడి చేసే ఫాల్స్ ఎలిగేషన్స్ నాకెందుకని చెప్తారు ఆడ పరమ ఒక పేపర్ వెయిట్ కన్నా వేస్ట్ గడాడు అలాంటి వాడు చేసే ఎలిగేషన్స్ నేను పట్టించుకోడండి అంటే వేస్ట్ గడాడు బోల్డ్ చెప్తాడు ఆడికి పనికి రాక ఏదేదో మాట్లాడాలని బోల్డ్ ఇలా తీసి పడేయాలి అలాంటివన్నీ ఆ ఎలిగేషన్ నేను పట్టించుకునేది ఏంది ఆడది రమ్మంటే తీసుకురమ్మానండి చూపించమని అప్పుడు మాట్లాడతా సమాధానం ఇప్పుడు అవసరం లేదు ఎందుకంటే నేను చేయలేదు కదా నాకు అది ఫాల్స్ పూర్తిగా ఫాల్స్ ఇది పూర్తిగా కూడా కరాట కళ్యాణ్ చెప్తున్నట్లుగా ఇలాంటి ప్రాంక్ వీడియోలు ఎన్ని చేస్తాడో దాన్ని పూర్తిగా కూడా తను అరికట్టేంత వరకు కూడా తన పోరాటం కొనసాగిస్తాను హైందవ స్త్రీగా తను ఉన్నటువంటి స్త్రీలను ఇలా కించపరిచే విధంగా ఎవరు వీడియోలు చూసినా సరే తను ఎట్టి పరిస్థితులను కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు ఖచ్చితంగా కరాట కళ్యాణి అంటే ఏందో చూపిస్తా అలాగే హైందవ స్త్రీ అంటే ఏంటో కూడా చూపిస్తాను వాడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోలు ఆపేంత వరకు కూడా తన పోరాటం కొనసాగిస్తానట్టు కూడా కరాట కళ్యాణి హెచ్చరిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ పాశాతం ప్రసాద్